హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే నేను గెస్ట్ని ఇంట్రడక్షన్ నేను ముందే చెప్తాను బట్ తనకి ఒక గుర్తింపుతో పనిలేదు బికాజ్ ఎందుకంటే కరోనా టైంలో మనందరం మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు అండ్ మనందరం హోమ్ లాక్డౌన్ అయిపోతే దక్షి గుత్తికొండ గారు మాత్రం కరోనా మూవీ చేశారు సో వారే దక్షి గుత్తికొండ నమస్తే అండి హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో గారు ఫిలిం చేశారు కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి నేను సూపర్ ఉన్నాను సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గారితో ఎక్స్పీరియన్స్ బేసిక్గా ఆయనతో చేయడం ఆయనతో వర్క్ చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ఆ టైంలో బేసిక్గా కరోనా టైంలో అందరూ లేదు ఇంట్లోనే కూర్చోవాలి ఇంకా విల్ నాట్ హ్యావ్ వర్క్ ఫర్ అదర్ సిక్స్ మంత్స్ అన్నప్పుడు అందరికీ ఒక పాయింట్లో భయం వేసింది అది ఇంకెన్ని రోజులు ఇట్లా అని అప్పుడు ఆయన దగ్గర నుంచి ఆయన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అంటే నాకు ఆ ఫిలిం కరోనా వైరస్ ఫిలిం రైటర్ కళ్యాణ్ గారు తెలుసు సో కళ్యాణ్ గారు రిఫర్ చేసి ఉండే సో అప్పుడు సార్ నన్ను పిలిచిన వెంటనే కొంచెం భయం డెఫినెట్లీ వేసింది ఎందుకంటే ఆర్జీవి గారు బయట పోర్ట్రేట్ చేసుకునే విధానమా లేకపోతే బయట అందరూ ఆయన గురించి మాట్లాడుకునేది అమ్మాయిలు అమ్మాయిలతో ఆయన సరిగ్గా ఇది లేదు అని చెప్పేసి భయం వేసిండ బట్ పర్వాలేదు ట్రై చేద్దాము బట్ మంచి గ్రేట్ డైరెక్టర్ హీస్ గ్రేట్ టెక్నీషియన్ కానీ ఒకవేళ అంటే ఒకవైపు రెండు ఉన్నాయి నాకు ఇంకోవైపు ఒకవేళ ఏమైనా జరిగితే నేను కరాటే నేర్చుకుండే చిన్నప్పుడు సో అది ఎక్కడైనా ఉపయోగపడదాం ఒకవేళ టైం వస్తే అని చెప్పి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఒక ఆడిషన్ క్లిప్ తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి సంబంధించి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రాణి క్యారెక్టర్ షుడ్ బి ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి తన బాడీ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ మొత్తం నాకు చెప్పి దెన్ దే అన్ ఆడిషన్ ఆడిషన్ అయిపోయిన వెంటనే ఆయన నాకు డీటెయిల్ గా స్టోరీ చెప్పేస్తారు చెప్పిన తర్వాత ఇట్స్ రోల్ డి గ్లామ్ రోల్ అని తెలిసిన బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్జీవీ గారు దాంట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దొరకడం కష్టం చాలా కష్టం బోల్డ్ ఎక్కువ గ్లామర్ గ్లామర్ గా ఎక్కువ చూపిస్తారు సో ఇది కంప్లీట్ డీ గ్లామ్ సో ఫైన్ అని చెప్పి చేద్దాము ఎందుకు నో అనుకోవడం అని చెప్పి చేశాను సో అయిపోయింది నెక్స్ట్ డేనే షూట్కి వెళ్ళిపోయాము మేము సో నెక్స్ట్ డే నేను ఐ వీ మాకు అకామిడేషన్ ఇచ్చారు నాకు సోనియా ఆకుల నాతో చేసిన ఇంకో ఆర్టిస్ట్ కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే వెళ్ళాను ది అదే జిమ్ టైం మా రూమ్ బయటనే సర్ జిమ్ ఓకే మళ్ళీ ఎట్ల ఎన్ ఎండ్ ఆఫ్ ద డే నా ఫస్ట్ డే అంటే ఫస్ట్ టైం కలిసాను కొంచెం భయం ఉంటుంది కదా స్టిల్ సో సరే ఫైన్ ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళి ఐ వాజ్ గెట్ అంటే నా బ్యాగ్స్ అంతా సరిగ్గా పెట్టేస్తుంటే ఆయన వచ్చారు ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటే ఎస్ సార్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్న అప్పటికి వీళ్ళు చేసింది ఏంటంటే మేనేజ్మెంట్ నా రూమ్లో బెడ్స్ అరేంజ్ చేయలేదు అప్పటికప్పుడు వాళ్ళని పిలిపించి అరేంజ్ చేయించారు ఓకే సో అంటే ఆయన ఆర్టిస్ట్ ని ఎంత కేర్ చేస్తారు ఫీమేల్ మేల్ అని లేదండి ఇక్కడ ఆయనకి ఆయన ఆర్టిస్ట్ వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉంటే దే కెన్ పర్ఫార్మ్ వెల్ నెక్స్ట్ డే ఓకే అనేది ఆయనకి ఉన్న క్యాల్కులేషన్ సో అంత కేర్ తీసుకునే ఆయన మళ్ళీ మంచి ఫిల్మ్స్ చేస్తారు ఇంతకుముందు ఎందుకు సో ఐ హ్యాడ్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆర్జీవి గారు సో ఆర్జీ అంటే మీరు ఏమంటున్నారు అంటే ఆయన ఏదైతే పోర్ట్రేట్ చేసుకుంటారో అలాంటి పర్సన్ ఆయన కాదని అంటున్నారు బట్ వాస్తవానికి ఆయన చాలా బోల్డ్ గా మాట్లాడతారు నో డౌట్ ఈస్ గ్రేట్ డైరెక్టర్ బట్ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మరి మీరు గ్లామరస్ గానే ఉన్నారు కదా సో మిమ్మల్ని వారు ఏమన్నా కమిట్మెంట్ అడగడం ఏమన్నా జరిగిందా సో నాకు ఇది మీరు రాంగ్ క్వశ్చన్ చేశారు ఇన్ ఎందుకు అంటే బయట అందరు అనుకుంటున్నారు ఆర్జీవి గారు ఒక అమ్మాయితో ఇలా మాత్రమే ఉంటారు అలా అయితేనే ఆఫర్స్ ఇస్తారు ఇండస్ట్రీ మొత్తం అంటే బయట నుంచి చూసే జనాలకి ఇండస్ట్రీ అమ్మాయి ఇండస్ట్రీ అనగానే ఒక చిన్న చూపు ఉంది దేనికి వీళ్ళు ఇది చేస్తారు అని హీఈ్ రియల్లీ అ జెంటల్మెన్ అండి ఓకే లేకపోతే నన్ను ఫస్ట్ పిలిచిన వెంటనే హీఈ్ టూ ప్రొఫెషనల్ పిలిచిన వెంటనే ఆడిషన్ అయిపోయింది ఆడిషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే షూట్ లో ఉన్నాము ఎప్పుడు మా మధ్య టాపిక్ రాలేదు బయట సో హీ హీస్ నాట్ దాట్ అంటే ఆయన మాట్లాడే విధానం బోల్డ్ గా ఉండొచ్చు రూడ్ గా ఉండొచ్చు కానీ హీ కేర్స్ పీపుల్ వెరీ మచ్ సో ఆయన ఏమంటారు అంటే నేను అమ్మాయిని ఆరాధిస్తాను అంటారు సో అమ్మాయిని ఆరాధించే వ్యక్తి అసలు నేను ఏం చేయలేదు అంటే ఎలా నమ్మాలండి ఏదో ఒకటి ఆయన ఆలోచన అంతా అమ్మాయి పైనే ఉంటుంది నో డౌట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ అవన్నీ పక్కన పెడితే తనకున్న అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే అంటే మిమ్మల్ని చూస్తే ఒక రకంగా ఉర్మిళ గారు కనపడుతున్నారు ఒక కొన్ని ఫేస్ కట్స్ లో సో అందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా మేబీ సో అందుకని నేను బోల్డ్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ ఆర్జీవి గారు ఏం చేయలేదు మూవీ అంతా నాకు చాలా కంఫర్ట్ గా మీరు అంటున్నారు సో ఆయన అమ్మాయిని ఆరాధిస్తారని చెప్పి చెప్తారు వారే చెప్తారు సో అలాంటప్పుడు ఏం చేయలేదు అంటే ఎలా నమ్మాలంటున్నాను సో ఆయన ఉమెన్ ఆయన తప్పుడుగానే చూస్తారు అనేది అంటే నా ఆర్జీవి గారితో పడుకుంటేనే ఆయన సినిమా ఇస్తారు అనేది నా వరకు అవ్వలేదండి అలా ఓకే అంటే ఇంకోటి కూడా చెప్తాను మనం చాలా యూట్యూబ్లో చాలా చూస్తున్నాము ఆన్ మనకి ఆన్ కెమెరాలోనే ఆయన యాంకర్స్తో ఫ్లట్ చేస్తారు అవును డెట్లీ డెఫినెట్లీ అనుకోవడంలో తప్పు లేదు మీరు ఎందుకంటే ఆన్ కెమెరాలోనే ఫ్లర్ట్ చేస్తున్నారు తర్వాత ఇవన్నీ ఉంటారు ఇంత గా మాట్లాడారు లేదండి ఆయన హెల్తీగా ఫ్లర్ట్ చేస్తారు కానీ ఎప్పుడు ఏ అంకె నొప్పించలా మీరు చూసారో లేదో అట్లానే ఆయన హెల్తీగా ఫ్లర్ట్ చేస్తారు మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఆయనది ఉంటుంది ఆయనే కాదు ఎనీ పర్సన్ మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం దానికి మనం ఎలా డీల్ చేస్తున్నాం దానికి సో మనం అది ఓకే ఓకే అని తీసుకుంటుంటే ఇట్ విల్ హార్మ్ యూ సో ఫైన్ అండి అయితే యాక్చువల్ గా మీరు అంటే యు ఆర్ ఫ్రమ్ విజయవాడ రైట్ సో అక్కడి నుంచి వచ్చారు అంటే తెలుగు అమ్మాయి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అండ్ బేసికలీ ఐ థింక్ మీరు ఇంకా మోడలింగ్ లో నుంచి కూడా వచ్చినట్టున్నారు అయితే సో మోడలింగ్ ప్రొఫెషన్ కిను యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బేసికలీ సో మోడలింగ్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఇస్ టోటలీ సో లైక్ మీరు మోడలింగ్ ఎంటర్ అయినప్పుడు మోడలింగ్ లో కూడా కాస్టింగ్ రైట్ సో చాలా అంటే లైక్ నేను అనేది నేను ఎక్కడ ఏ ఫీల్డ్స్ లో ఉండట్లేదు అంటలేదు ప్రెసెంట్ అన్ని ఫీల్డ్స్ లో అన్ని ఉన్నాయి బట్ వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్ మోడలింగ్ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కమిట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఏదో నేను తీసుకెళ్తాను నేను మోడలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యానంటే నేను లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి ఫర్ టూ ఇయర్స్ కంప్లీట్ చేయలేదు మొత్తం సో అప్పుడు మాకు మోడల్స్ దొరికినప్పుడు వి యూస్ టు వేర్ ఆర్ క్లోత్స్ వాట్ వి డిజైన్ మేమే వేసుకునేవాళ్ళం ఓకే అది అట్లా చేశాను అట్లా వాటంతట అవి పాజిటివ్గా వచ్చిన ప్రాజెక్ట్స్ తప్ప నాకు మోడలింగ్ లో రాలేదు అది కాస్టింగ్ కౌచ్ అనేది అక్కడ నాకు డైరెక్ట్ గా అయితే ఎవరు చెప్తున్నాను కాస్టింగ్ కౌచ్ అనేది సాఫ్ట్వేర్ లో ఉంది డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళ మీడియా మనకు మీడియాలోనే ఉందండి వాటన్నిటిలోకి ఎందుకు వెళ్దాం మనకు మీడియాలోకి ఉంది మన సినిమా ఇండస్ట్రీలో లేదు అనేది నేను డినై చేయను డెఫినెట్లీ ఉంది కాకపోతే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆన్ ఫేస్ మొక్క మీద అడిగేసేవాళ్ళు నువ్వు నాతో పడుకుంటేనే నీకు నేను సినిమా ఆఫర్ ఇస్తాను ఓకే సెకండ్ టైప్ ఈ మెల్లిగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యి దాని తర్వాత టేక్ సో మచ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్ కనిపిస్తుంది మనకి అదేంటి ఈ మనిషనా మనం ఇన్ని రోజులు ఈస్ వన్ కలర్ టైప్ ఇది ఈ మధ్య స్టార్ట్ అయినట్టుంది సినిమాలో పెట్టేసుకున్న తర్వాత షూట్ స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ డేస్ తర్వాత దిల్ స్టార్ట్ ది లాస్క్ ఓకే సో ఆ అమ్మాయి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళలేదు అక్కడ ఇరుక్కోలేదు హౌ షీ డీల్స్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్స్ లేదు అని నేను చెప్పను డెఫినెట్లీ ఉంది కాకపోతే ఇన్ బిట్వీన్ మనకు మీ టు మూమెంట్ చాలా హెల్ప్ అయిందండి హెల్ప్ అయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అందరు ధైర్యం చేస్తున్నారు మళ్ళీ అడగడానికి ఓకే సో నేను అనుకోవడం ఏంటంటే మీ టూ మూమెంట్టే కాకుండా మన ఇండస్ట్రీ వరకు ఒక అమ్మాయి ఇట్లా హెరాస్మెంట్ ఫేస్ చేస్తుంది అన్న వెంటనే దే షుడ్ హ్యావ్ అ ఓకే ఇమీడియట్ గా కాల్ చేసిన వెంటనే దే షుడ్ రియాక్ట్ కానీ అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు కదా ఎగ్జామ్ మీరు చెప్పింది బాగుంది ఇక్కడ ఇఫ్ ప్రొడ్యూసర్ రియలీ వాంట్ టు స్లీప్ విత్ ఎ గర్ల్ డెఫినెట్లీ అలాంటి అమ్మాయి కోసం ఎత్తుకుంటాడు సో ఈ ప్రొడ్యూసర్ ఒకటే కాదండి ఓకే ప్రొడ్యూసర్స్ అదే డైరెక్టర్స్ ఆర్ అదే కాస్టింగ్ డైరెక్టర్స్ అదే ఓకే ఒక హీరోయిన్ కానీ ఒక ఆర్టిస్ట్ ఒక ఫిల్మ్ లోకి వెళ్ళాలంటే కాస్టింగ్ డైరెక్టర్ ఫస్ట్ క్రాస్ లేదా మేనేజర్ ఫస్ట్ క్రాస్ అవ్వాలి దాని తర్వాత ఏడీస్ దాని తర్వాత డైరెక్టర్స్ దాని తర్వాత ప్రొడ్యూసర్స్ అప్పుడే కదా ఫైనాన్షియల్ థింగ్స్ షుడ్ బి టాక్ టాక్ విత్ ప్రొడ్యూసర్స్ సో వీళ్ళందరి తర్వాతే కదా ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి ఉంది సో కాస్టింగ్ డైరెక్టర్స్ 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 దాని తర్వాత కో ఓకే ఓకే సో సో ఉంటుంది ఉంటుంది మొత్తానికి కానీ నేను అది మాత్రమే ఉందని చెప్పను ఇక్కడ మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ బ్యాడ్ అని చెప్పనండి ఇండస్ట్రీలో గుడ్ బ్యాడ్ రెండు ఉన్నారు మనం ఏది చూస్ చేసుకుంటున్నాం మనం ఏది ఎలా హ్యాండిల్ చేస్తున్నాం వాటిని ఓకే ఎట్లా టార్కిల్ చేస్తున్నాము ఎక్కడ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతున్నాము అనేది మన చేతిలో ఉంటుంది ఓకే సో హ్యావ్యు ఎవర్ ఫెల్ దట్ ఓకే నాకు ఈరోజు చాలా బాధ అనిపించింది నేను ఎందుకు ఈ ఆఫీస్కి వెళ్ళాను అనే ఒక డిప్రెషన్ కండ్ ఆఫ్ థింగ్ ఉందా చాలా రోజు చాలా సార్లు ఇది అంటే సో ద మోస్ట్ వర్స్ అంటే వర్స్ట్ కేస్ వెరీ ఇనిషియల్ డేస్ అంటే అప్పుడే నేను ఆడిషన్స్కి వెళ్ళాం స్టార్ట్ అయిన టైమ్స్ ది ఆస్ మీ ఆన్ ఫేస్ ఓకే నాకు ఆ రోజు నా ఐ డోంట్ హౌ టు రియాక్ట్ ఐ బికాజ్ ఐమ్ అన్ అవుట్ సైడర్ నాకు అప్పటికి అంత అరే ఇట్లా మరీ ఇంత ముఖం మీద అడిగేస్తారు మరీ ఇంత డైరెక్ట్ అడిగేస్తారు అంటే తెలియకుండా ఒక యూనో భయం వస్తుంది కదా అది వచ్చేసింది అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళుండే ఇంకా ఓకే ద వే హీ స్పోక్ ఆల్సో ఐ డెంట్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి అరే నిజంగా అందరూ అనుకుంటున్నట్టు ఇట్లానే ఉందా ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉందా అదే నా ఇనిషియల్ స్టేజ్ కదా డెఫినెట్లీ థింక్ ఇన్ ద సేమ్ వేక్ సో నేను నాకు ఏ రేంజ్ అంటే ఐ వాస్ క్రైయింగ్ వెరీ బ్యాడ్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఉండాలా వెళ్ళిపోవాలా అనే క్వశ్చన్ మార్క్ నాకు అప్పుడే వచ్చిండే ఇంట్లో వాళ్ళకి చెప్పలేను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఫాదర్ ఓన్లీ మదర్ తను ఎంత సఫర్ అవుతుంది అంటే అప్పుడే ఇండస్ట్రీకి ఒక ఆడపిల్లని పంపి పంపించడమే ఎక్కువ ఫస్ట్ పంపించి ఇట్లాంటి ఫేస్ చేస్తుంది అన్న వెంటనే వద్దు అంటారు బట్ నాకు ఇండస్ట్రీని ఒకసారి చూసాను కదా దాని అంటే అది నాకు బ్లడ్లోకి వచ్చేసింది ఐ షుడ్ యాక్ట్ ఐ వాంట్ బీ ఇన్ టు ఫిల్మ్స్ అని సో సరే ఫైన్ అని చెప్పి దాని తర్వాత నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఓకే దెన్ ఐ స్టార్టెడ్ బ్లాకింగ్ పీపుల్ హూ ఎవర్ ఆస్క్ మీ సో మొత్తానికి ఎవరైతే కమిట్మెంట్ ఐడ్ గారో అందరిని బ్లాక్ చేస్తారు బ్లాక్ లైక్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి మీకు సో ఇందాక మీరన్నా ఒక థర్డ్ స్టేజ్ పీపుల్ ఉన్నారు అంటే ఎవరైతే ఇప్పుడు మూవీలో మిమ్మల్ని మూవీలో పెట్టేసి ఓకే మెల్లగా డీల్ చేసుకుందాం తనని మెల్లగా పటాయిద్దాం పటాయించిన తర్వాత అనుభవిద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సో అటువంటి వాళ్ళ ట్రాప్ లో మీరు ఏమన్నా పడ్డారా లేదండి ఫర్ నేను అట్లాంటి దాంట్లో పర్లేదు అదే అందుకే అని ఈ మధ్య స్టార్ట్ అయింది అంటే అని బట్ నేను ఆ పరంగా అయితే ఒకవేళ అట్లాంటిది వస్తే ఒక అమ్మాయి నిజంగా హ్యాండిల్ చేయలేదేమో అండి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇది మాత్రమే ఉందని చెప్పను మంచి వాళ్ళు నిజంగా జెన్యున్ గా ఫిల్మే తీద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నో ప్రొడ్యూసర్ విల్ ఇన్వెస్ట్ ఆర్ సమ్ క్రోర్స్ ట్వంటీ థర్టీ క్రోర్స్ ఒట్టి అమ్మాయి కోసమేర్మ్ రైట్ సో నిజంగా జెన్యున్ గా సినిమా ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు నా నేను ప్రూవ్ చేసుకోవాలనుకునే డైరెక్టర్స్ ఉన్నారు ఏడీస్ ఉన్నారు నా నా నేమ్ పడితే చాలు ఇక్కడ అనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా సో గుడ్ అండ్ గుడ్ కూడా ఉంది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒక నెంబర్ డెఫినెట్లీ ఉండాలండి ఒక అమ్మాయికి ఈ ప్రాబ్లం వచ్చిందనివ్వండి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇమీడియట్ యాక్షన్ అంటే తను రాంగ్ ఎలిగేషన్ కూడా చేసి ఉండొచ్చు ఈ మధ్య సో వాళ్ళు కూర్చొని దే షుడ్ నిజంగా అన్నారా లేదా వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని తెలుసుకొని సదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేసేయాలి ఇండస్ట్రీ నుంచి మనకి ఇప్పటికీ చాలా పేర్లు బయటకు వచ్చినాయండి మీటులో కానీ అగైన్ దే ఆర్ వర్కింగ్ వాళ్ళు బానే ఉన్నారు ఇప్పుడు ఇన్ కేస్ లైక్ ఆఫర్స్ విషయంలో దూరం పెట్టేస్తారు ఎవరైతే ఎక్స్ప్లోర్ట్ అయ్యి అంటే బయటకు వచ్చి చెప్తారు వాళ్ళందరినీ దూరం పెట్టేస్తారు ఓకే మరి మూవీ మనం మూవీ విషయానికి వద్దాం ఒకసారి సో మీరు బోల్డ్ గా నటించడానికి ఇష్టపడతారా న్యూడ్ గా నటించడానికి ఇష్టపడతారా న్యూడ్ గా నేను ఇంకా అంత ప్రిఫర్ అవ్వలేదండి బోల్డ్ గా ఇఫ్ రియల్లీ ఆ సీన్ కి రిక్వైర్డ్ ఆ సినిమాకి అది లేకపోతే ముందుకి జరగదు మరి ఈ రోజు చాలా మూవీస్లో అంటే ఈవెన్ మన ఆర్జీవి గారి మూవీస్లో కూడా న్యూడిటీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు బేసికలీ ఈవెన్ సెన్సార్ మెంబర్స్ కూడా తలలు పట్టుకునేలాగా ఉంది బేసికలీ న్యూడిటీ పెరిగిపోయింది యూట్యూబ్ ఓపెన్ చేస్తే న్యూడ్ వీడియోసే ఉంటాయి సో ఆ రకంగా ఇప్పుడు కల్చర్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు ఇలాంటి సినిమానే కావాలని మీరు అనుకోవడంలో అర్థమేముంది నేను ఇట్లాంటి సినిమానే కావాలి అని అనుకోవట్లేదండి న్యూ డ్యూటీకి అయితే నేను రెడీ లేనండి సింపుల్ థింగ్ ఓకే నేను బోల్డ్ సీన్స్ ఫైన్ ఇఫ్ దట్ ఈస్ రియలీ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి ఇది ఈ సీన్ లేకపోతే ఇది ముందుకు జరగదు లేకపోతే ఆ ఎమోషన్ క్యారీ అవ్వదు ఓకే అనే వాటికి ఐఎమ్ ఓకే బికాస్ అంత బోల్డ్ చేసే తర్వాత నేను ఏదన్నా గర్ల్ నెక్స్ట్ ఆర్ విలేజ్ లుక్ చేస్తే మీరు మీరు నిజంగా అరే ఈ అమ్మాయి మీరు చూడడానికి కూడా చూడండి ఆ ఫిలిం ఓకే కాదా అవును అంటే మీరు మీరు అంత న్యూడిటీ చూసిన తర్వాత స్కిన్ షో చూసేసిన తర్వాత గర్ల్ నెక్స్ట్ టోర్ అనేది మీరు చూడలేరు యాక్చువల్లీ వి అంటే ఇప్పుడు ప్రేక్షకులు ఉన్నారండి అవును సో ఇప్పుడు ఆ సీన్స్ చూస్తున్నారు అంటే తప్పదు వాళ్ళ కోసం చేయాలి సో అలాంటి డిమాండింగ్ ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఉంది కదా ఓపెన్ గా చెప్పాలంటే ఆడియన్స్ ఆడియన్స్ పల్స్ ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఏంటి అంటే దే వాంట్ సీ ద సీన్స్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ లేదండి నేను ఆడియన్స్ కూడా చెప్తాను ఏంటంటే వాళ్ళు న్యూడిటీ చూడాలనుకోవట్లేదండి ఫర్ షోర్ నో ఓకే మరి అట్లా అంటే ఇప్పుడు మనకి తర్వాత ఇప్పుడు మాస్టర్ అనే ఒక తమిళ ఫిలిం రిలీజ్ అయింది దాంట్లో ఏముందండి ఇట్స్ హిట్ హిట్ ఫిల్మ్ ఎందుకు కాన్సెప్ట్ ఉండాలి ఇప్పుడు సూపర్ డిలక్స్ అనే ఫిల్మ్ చేశారు సమంత దాంట్లో ఉంది ఒక ఇంటి మసే సీన్ ఉంది కానీ అది లేకపోతే సినిమా రన్ అవ్వదు కదా సో అట్లాంటి ఫిలిమ్స్ డెఫినెట్లీ ఆడియన్స్ ఒప్పుకుంటారు కానీ న్యూడిటీ చూస్తున్నారు అనేది నేను మనం గారిని తీసుకుంటే కెమెరా ఉంటుంది లేకపోతే ఈ డౌన్ ద ఇక్కడ పెడతారు ఆయన కెమెరా పెడితే ఏం కనపడతాయి తైస్ కనపడతాయి సో మరి ఆ థైస్ కనపడినప్పుడు దట్ ఈస్ కాల్డ్ న్యూడిటీ దాని బోల్డ్ అని మనం అనలేము సో నేనేమంటానంటే మీరు అన్నదైతే బానే ఉంది సో యూ వాంట్ మీరేమంటారంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ బాగుంటాయి హిట్ అవుతాయి డెఫినెట్ అవుతాయి సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యూడిటీ కూడా ప్రేక్షకులు చూస్తున్నారు సో ఈ కరోనా మూవీలో న్యూడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా బోల్డ్ సీన్స్ ఉన్నాయా అసలు ఏది లేదు దేనికి స్కోప్ లేదు దానికి ఎందుకంటే కరోనా కాదు కరోనా టైం కదా అని చెప్పి కెమెరాస్ ఇంకా అట్లా అట్లా ఏం లేదండి బేస్గా స్టోరీ పరంగా కరోనా వైరస్ టైటిల్ లోనే మీకు అర్థమైపోతుంది ఆ కరోనా అనే దానిలోనే యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రొమాంటిక్ సీన్స్ ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్స్ ఉంటాయి సో డన్ సో మొత్తానికి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇందాక మనం మోడలింగ్ గురించి మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఇక్కడ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏమైనా ఎదురైందా అంటే లైక్ మీకు మూవీ ఆఫర్ ఇస్తాను మీరు యూ స్పెండ్ టైం విత్ మీ డేట్ విత్ మీ లేకపోతే మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం పొద్దున బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం లేకపోతే మార్నింగ్ జాగింగ్కి వెళ్దాం నేను జిమ్లో జాయిన్ చేస్తా నేను టాప్ హీరోయిన్ చేస్తా నీకు లేకపోతే నెలకు ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అన్న ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా కదా నేను ఇండస్ట్రీకి వచ్చిన ఇనిషియల్ స్టేజెస్లోనే ఆడిషన్స్ ఇచ్చే స్టేజెస్లోనే నేను ఇది ఫేస్ చేశాను బట్ స్టిల్ అంటే నా ఫోటోషూట్స్ చూస్తుంటే మీకు నాది కొంచెం గ్లామరస్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ ఓకే సో డెఫినెట్లీ పీపుల్ వి లాస్క్ సో నాకు స్టార్టింగ్ కొంచెం టఫ్ అయింది టు అవుట్ ఆఫ్ దాట్ ఓకే ఆర్ హౌ టు డీల్ అంటే అది ఇట్లానే ఉంటుంది ఇక్కడ మొత్తం అని తర్వాత ఐ స్టార్ట్ బ్లాకింగ్ ఓకే లేటర్ ఫైన్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మనం వెళ్ళొద్దు ఓకే అని చెప్పేసి ఓకే యా సో ఫైనల్లీ కరే మెనీ టైమ్స్ నేను ఫేస్ చేశానండి ఓకే అండ్ మీకు అంటే మీరు అందంగానే ఉన్నారు కదా కాబట్టి మీకు లవ్ స్టోరీ ఉండే ఉంటుంది కదా సో చాలా మంది అంటే ఇప్పుడు ఫిలిమ్స్ లోకి వచ్చిన తర్వాత లవ్ అనేది బ్రేక్అప్ అయిపోద్ది ఎందుకంటే నువ్వు మూవీస్ లోకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి సో మీకు అట్లాంటి లవ్ స్టోరీ ఏమైనా నాకు మీరు అన్నట్టు అయితే లేదు చాలా ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇండస్ట్రీకి రాగానే బ్రేక్అప్ అనేది లేదు ఓకే బాగుంది సో లవ్ స్టోరీ అయితే ఉంది ఐ లైక్ ఇన్ మై ఇంటర్ చిన్ చిన్నప్పుడు దోస్ ఆల్ విల్ బీ దేనో ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా బేసిక్ చాలా బిజీ అయిపోతామండి వర్క్స్లో ఓకే సో అక్కడ ఆప్షన్ లేకుండే దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నా పేరెంట్స్ నన్ను నమ్మి పంపించారు నేను ఇక్కడ అంటే ఒక అమ్మాయి తెలుగు అమ్మాయిని ఇండస్ట్రీలో పంపించడం అంత ఈజీ కాదండి సో నేను అది ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి దాని తర్వాత ఎక్స్పై థింగ్స్ రైట్ సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాని జోలికి ఇంకా పోలే ఇప్పట్లో పోదలుచుకోలేదు కూడా ఓకే సో ఫస్ట్ కిస్ ఎప్పుడు తీసుకున్నారు ఆర్ ఇచ్చారు మేబీ ఇంటర్ ద పర్సన్ అంటే ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఇచ్చారో ఇప్పుడు మిమ్మల్ని మూవీస్ లో వాటిలో చూస్తుంటారు కదా సో అప్పుడప్పుడు గుర్తొస్తుంటారా లేదండి అంటే ఇక్కడ నేను నా బేసిక్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ మెమరీ పవర్ ఓకే బేసిక్ వన్ వీక్ బ్యాక్ జరిగింది నేను వీళ్ళని వీళ్ళు కలిశాను అన్న విషయమే నాకు ఈరోజు నేను ఎంతో గుర్తు తెచ్చుకోవాలి ఓకే సో నేను ఎప్పుడు ప్రజెంట్ లో ఉంటానండి పాస్ట్ వదిలేసే ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనకు తెలీదు ఇప్పుడు మన చేతిలో ఎంత వరకు ఉంది అంత వరకు చేద్దాము సో నేను అంత గుర్తు అంత టైం కూడా లేదు ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు హీరోస్ అంటే బేసిక్ గా ఇప్పుడున్న హీరోస్ అందరూ నాకు ఇష్టమే ఎందుకు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా మీరు ఒక్కళ్ళ పేరు చెప్తే వచ్చే ఆఫర్స్ పోతాయని ఎవరో ఒక్కళ్ళ పేరు చెప్పాలి అట్లా లేదండి అంటే లేదు లేదు మీకు చెప్తాను నేను నాకు వాలంతేజ్ అంటే ఇష్టం విజయ్ దేవరకొండ అంటే ఇష్టం చిరంజీవి గారు అంటే ఇష్టం బాలకృష్ణ గారు అంటే ఇష్టం అట్లా అట్లా ఉన్నారు ఒక్కళ్ళని ఒక్కళ్ళు సరిపోతారు ఒక్కళ్ళు బాగా వాలంతేజ్ సో హీరోయిన్స్లో లో ఇష్టం శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఓకే ఇఫ్ యు వాంట్ టు డేట్ విత్ ఏ హీరో ఎవరితో డేట్ చేస్తారు విజయ్ దేవరకొండ ఓహ్ సూపర్ అంటే ఇప్పుడు ఒకవేళ ఆయనతో యాక్ట్ చేయాలని గనక మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి సో హౌ యు ఫీల్ యాక్చువల్లీ ఐ విల్ ఫీల్ హ్యాపీ ఓకే హ్యాపీ అన్న జస్ట్ అది హ్యాపీ అలా ఉండదు ఐ థింక్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటది బేసికల్లీ ఎక్స్ట్రీమ్ ఉంటది కదా ఓకే కరోనా ఫిల్మ్ అనేది కరోనా టైం లో తీశారు బేసికల్లీ అవును అండ్ చాలా మటుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తీసుంటారు అండ్ లైఫ్ కూడా రిస్కే కదా ఆ టైంలో ఎగ్జాక్ట్లీ సో మీరు ఏమనుకున్నారు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఈ సినిమాలో హీరోయిన్ అయితే చాలనుకున్నారా కాదు ఏదో ఉంటది కదా సో బేస్ లో ఫస్ట్ ఆడిషన్ లేదు ఒక ఈ ఫిల్మ్ లో ఆఫర్ వచ్చేస్తుంది హీరోయిన్ గా కాబట్టి చేసేద్దాం చేసేనా సరే నాకు ఏదైనా పర్లేదు అనుకున్నా అయ్యో కాదండి సో ఫస్ట్ ఆడిషన్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి షూట్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ టీం మొత్తం కి టెస్ట్ చేసాము వ్యాక్సిన్ టెస్ట్ చేపించారు చేసిన తర్వాత టు షూట్ బయట వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వడం ఛాన్స్ లేదు టీం మొత్తం టెస్ట్ అయిపోయింది కదా ఓకే సో అక్కడ కూడా టెక్నీషియన్స్ అందరు కొంచెం మాస్క్ ఇదంతా శానిటైజర్ ఇదంతా జరిగింది ఓకే సో అంటే ఎలా అండి బేసికల్లీ ఏంటంటే మూవీ ఆర్జీవి గారు చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది బేసికల్ చాలా మందికి ఒక డ్రీమ్ ఎంతమంది ఏ క్వశ్చన్స్ ఏమడిగినా సరే ఆర్జీవి గారు అనే ఒక వ్యక్తి డెఫినెట్ గా ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ ఎగ్జాక్ట్ సో ఆయన ప్రాజెక్ట్ చేయటం మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ నేను ఇందాక ఫస్ట్ మీకు చెప్పిన ఆయనతో వర్క్ చేయడం నేను చాలా లక్కీగా అనుకున్నా అండ్ దట్ టు డీ క్లామ్ లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆర్జీవి గారు చేస్తున్నారు అనేసరికి ఆబ్వియస్లీ ఆ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇందాక మీరు అడిగారు విజయ్ దేవర్ కండతో మీకు చేయడానికి ఛాన్స్ వస్తే ఎట్లా ఫీల్ మై డే వన్ ఈజ్ అంతే అంతే సంతోషం అంతే ఎక్సైట్మెంట్ అంతే టెన్షన్ కూడా ఎందుకంటే ఆయన ముందు పర్ఫామ్ చేయాలి ఓకే సో ఆర్జీవి గారిలో ఒక మంచి విషయం ఒక మంచి హ్యాబిట్ ఏంటి ఈ టేక్ కేర్స్ ఆఫ్ ఎవ్రీ అంటే మీరు అందరు అనుకున్న అందరివి అంటే బయట ఉంది ఆయన గురించి ఆయన ఎవరిని పట్టించుకోరు ఐ హీస్ సో రూడ్ అని ఓకే లేదండి ఈ టేక్ కేర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓకే అయన నిజంగా ఇష్టపడితే మేల్ ఫీమేల్ అనే డిఫరెన్సెస్ లేదు ఓకే హీ టేక్ కేర్ అంటే నేను అన్ని రోజులకు ఉన్నాను కాబట్టి ఆ టెన్ డేస్ టెక్నీషియన్స్ కూడా హీల్ టేక్ కేర్ వెరీ మచ్ ఓకే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే చాలా మందికి ఆయన పైనున్న అభిప్రాయం ఏంటో మీ ద్వారా తెలుస్తుంది చెప్పి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సో ఓకే ఇప్పుడు మంచి హ్యాపీ అంటే ఇప్పుడే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ కి హీల్ గివ్ ఇన్పుట్స్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆర్టిస్ట్ వాట్ వాళ్ళు ఏదనుకుంటున్నారో అది చేస్తారు చేసిన తర్వాత అది కొంచెం ఇంకా డిఫరెంట్ చేయొచ్చు అంటే ఆయన ఇన్పుట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి సో మీరు అన్ని రోజులు షూటింగ్ చేశారంటే విల్ బి నోయింగ్ మచ్ మోర్ అబౌట్ ఏం రైట్ సో బ్యాడ్ హ్యాబిట్ ఏముంది ఉంది ఆయనకి బ్యాడ్ హ్యాబిట్ ఏం లేదని మాత్రం చెప్పొద్దు మేబీ ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారేమో ఓకే ఆల్కహాల్ కన్జూమింగ్ మే ఇంకోటి ఏంటంటే ఇది గుడ్ బ్యాడ్ తెలీదు ఎప్పుడులా మనం కనుక చూస్తే నెపోటిజం అనేది అన్ని లైక్ అన్ని ఏమంటారు టాలీవుడ్ లో ఉంది బాలీవుడ్ లో ఉంది అండ్ రీసెంట్ గా మనం చూసాము నెపోటిజం వల్లే సుశాంత్ సింగ్ రాజ్పుట్ మీకు తెలుసు ఐ థింక్ మీకు కూడా కొంచెం ఐడియా ఉండే ఉండొచ్చు సో నెపోటిజం తట్టుకోలేకే కదా చాలా మంది నేను నెపోటిజం ఉంది అని చెప్పనండి ఓకే ఎందుకు అంటే ఇప్పుడు స్టార్ హీరో కిడ్స్ కే సినిమాలు అన్ని వస్తాయి అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఫస్ట్ థింగ్ సినిమాలో ఉండడానికి హీరోస్ అనుకోండి స్టార్ హీరోస్ సన్స్ అనుకోండి ఒక వాళ్ళకి రావడానికి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక బ్యాక్ బోన్ ఉంటది అంతే అక్కడికి వచ్చిన ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు రైట్ సో బయట వాళ్ళకి రాదనే ఛాన్స్ లేదు ఇప్పుడు విజయ దా ఎవరు చాలా మంది అవుట్ సైడర్స్ ఉన్నారు మనకి ఇప్పుడు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిప్రెషన్ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తీసుకునేటట్టు ఉండాలి తీసుకోవాలి తీసుకునేటట్టు తీసుకోవాలి తీసుకోలేదు అన్నప్పుడే డిప్రెషన్ ఇదన్నీ లోన్ అవడానికి ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ ఇది ఎలా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా మూవీ చేశారు కరోనా మూవీ చేసినప్పుడు రెమ్యూనరేషన్ వస్తుంది యు విల్ బి హ్యాపీ అందరూ టీవీ ఛానల్స్ అందరు మీ వెనకాల ఉంటారు మీ సోషల్ మీడియా అంతా మీ వెనకాల ఉంటుంది అందరూ మ్యాక్సిమం భజన్ మీరు చేస్తూ ఉంటారు కరోనా మూవీ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకొక మూవీ వస్తుంది లేదు ఆఫర్స్ లేవు చెప్తున్నాను సో అటువంటి టైంలో అంటే నాకు తెలిసి మీరు ఏదో ఫేస్ చేసే ఉంటారు కదా మోడలింగ్కిను యాక్టింగ్కి కొంచెం గ్యాప్ వచ్చింది సో అటువంటి సందర్భాలని మీరు ఎలా తీసుకుంటారండి అంటే లైక్ హౌ ఈజ్ యువర్ లైక్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ టేకింగ్ ఇట్ అంటే హార్డ్ గా తీసుకుంటారా అమ్మో నా లైఫ్ అయిపోయింది ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ మనకు ప్రూవ్ చేసినాయి ఆల్రెడీ అంటే ఆ మెయింటెనెన్స్ తట్టుకోలేక యాక్చువల్గా ఫిల్మ్ యాక్ట్రెస్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు వాళ్ళు ఒక పీక్ స్టేజ్ చూస్తారు చూసిన తర్వాత ఒక బెంజ్ లో తిరిగే వాళ్ళు సైకిల్ మీద తిరగలేరు ఒక స్టార్ హోటల్లో తినవాళ్ళు ఒక చిన్న ఒక చిన్న హోటల్లోకి వచ్చి తినలేరు సో ఇట్ హ్యాపెన్స్ సో దీ సిన్ అంటే మీరు వచ్చే ఏ విధంగా తీసుకుంటారు అంటున్నారు సో బేసిక్గా నాకు మోడలింగ్ నుంచి నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ వెబ్ సిరీస్ అంటే నేను చేసింది సో అక్కడి వరకు నాకు నేను ఇన్ బిట్వీన్ నేను చాలా ఆడిషన్స్ ఇచ్చుండే ఓకే సో ఇచ్చినప్పుడు పీపుల్ ఆర్ లైకింగ్ మీ త్రూ మై ఫిజిక్ సో ఆడిషన్కి వచ్చేసరికి ఇట్ డెంట్ వర్క్ సమ్హవ్ సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ యాక్టింగ్ నేర్చుకొని రావాలి వచ్చాక ఎవరు నేర్పియరు మనమే నేర్చుకొని రావాలి అర్థమైన తర్వాత ఇప్పుడు సత్యానంద్ గారు వైజాగ్లో మీకు ఐడియా ఉండి ఉంటారు సో ఆయన ఆయన దగ్గరే మోస్ట్లీ చాలా టాప్ హీరోస్ అందరూ ఆయన దగ్గరే నేర్చుకున్నారు సో ఆయన ఫైకల్టీ మహేంద్ర చక్రవర్తి గారని ఇక్కడ మనకి ఫిల్మ్ నగర్లో ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టుండే సరే అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇంకేం నేర్చుకోవాలి ఇక్కడ ఏమేమి కావాలి ఎగ్జాక్ట్లీ ఒక సినిమా చేయడానికి ఒక హీరోయిన్ గా ఒక నోటీస్ నోటిఫికేషన్ రావడానికి ఏమేమి చేయాలి యాక్టింగ్ డాన్స్ రావాలి డాన్స్ నేర్చుకున్నాను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను డాన్సర్ అంటే కదా అసలు కూచిపూడి డాన్సర్ వాళ్ళు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు కదా మీరు మోడర్ ఉన్నారు అంటే కూచిపూడి డ్యాన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదండి ఇండస్ట్రీ కోసమే అంటే బేసిక్ చాలామంది బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది ఇంకా ఎక్స్ప్రెషన్స్ బెటర్గా అవుతాయి అని చెప్పిన వెంటనే నాకు కొంచెం క్యూరియాసిటీ ఉండే క్లాసికల్ డ్యాన్స్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు టచ్ చేయలేదు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అండి అందుకనే కొన్ని కొన్ని ఎందుకంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇందాక ఎప్పుడంటే ఇందాక మీరు చెప్పారు చూసారా ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నేను కరాటే నేర్చుకున్నాను అన్నారు కదా అది ప్రతి క్వశ్చన్ కి నా మైండ్ లో వెనకాల ట్యూల్ అవుతుంది కరాటేదా లేదు సీరియస్లీ అంటే ఉంటది కదా భయం బికాస్ చెప్పలేము కదా ఇప్పుడు నేను బోల్డ్ గా అడుగుతాను క్వశ్చన్స్ సో కూచిపూడి అన్నారు కదా అంటే మీ ఐస్ అంటే కూచిపూడిలో ఇలా ఇలా ఉంటాయి కదా అది ఒక్కసారి మా ప్రేక్షకులకి కెమెరాలో చేసి చూపించగలుగుతారు ఒకసారి ఐస్ ఇలా 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 ఉంటాయి ఏదో సంథింగ్ ఐబ్రోస్ ఐబ్రోస్ ఇలా 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 ఐబ్రోస్ నాకు రాదండి రాదా సో అది భరతనాట్యం అంటే అందరు ఫేషియల్స్ కి అందరికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి ఓకే ఫైన్ అయితే మీకు బాగా నచ్చిన ఎమోషన్ డైలాగ్ ఉంటది కదా బాగా నచ్చిన ఎమోషన్ డైలాగ్ మీ మూవీలో నుంచి అయినా పర్లేదు లేకపోతే మీకు నచ్చిన ఏది మూవీలో నుంచి అయినా ఓకే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు అతను హీ చీటెడ్ యూ అండ్ హీ వెంట్ ఆఫ్ సో అటువంటి టైంలో మీరు ఎటువంటి డైలాగ్ చెప్తారో మా ప్రేక్షకుల కోసం నేను నీకు ఏమన్నానని అయినా ఇన్ని రోజులు పెళ్లి చేసుకుందాం అనుకోడన్నా మొన్న నేను నిజ స్వరూపం బయటకు తెలిసింది ఎవరిది చెప్పు అంతేలే కొత్తది వచ్చింది కదా నేను ఎక్కడ మా కనిపిస్తాను నీకు చెప్పు కానీ నీకు ఇది ఏమాత్రం న్యాయం అనిపిస్తుంది మీ అమ్మ నాన్నకి ఏం చెప్తావు సరే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించు కనిపించావో అస్సలు బాగుంది వెళ్ళిపో ప్లీజ్ ఇక్కడ నుంచి బయలుదేరు చెప్తే అర్థం కాదా నీకు వెళ్ళమన్నానా వాడిని తీసుకెళ్ళిపోండి మేము వద్దు నాతో మీరు ఇంకేం మాట్లాడుతూ వాడిని తీసుకెళ్ళిపోండి సూపర్ అండి దగ్గరకు వచ్చేసి ప్లీజ్ ఏమనుకోవద్దు ఆ అమ్మాయిని వదిలేసాను నాకు నువ్వే కావాలని అంటాడు సీరియస్లీ ఓకే అండ్ చాలా పర్ఫార్మర్ మీరు అంటే మీరు నాకు తెలిసి ఓకే అందుకనే పర్ఫార్మెన్స్ అనేది మీరు అవుట్ అండ్ అవుట్ ఆన్లైన్ లో ఇమీడియట్ గా స్పాట్ లో వెరీ నైస్ అండ్ ఇష్టమైన సింగర్ ఎవరండి మీకు నాకు ఇష్టమైన సింగర్ ఇలేజ రాజాగారి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వాయిస్ ఇప్పటికీ మనం మర్చిపోలేము బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవటం యావత్ ప్రపంచానికి కూడా ఒక తీరని లోటు సో హౌ యూ ఫెల్ట్ మీకు ఎలా అనిపించింది ఆ టైంలో అది ఎక్స్పెక్ట్ చేయలేదండి రికవర్ అయిపోతారు అంటే మనకి బాగానే అయిపోయారు అంటే రెండు రెండు ఓకే పర్వాలేదు బాగానే ఉన్నారు ఇప్పుడు అని టాక్స్ ఉండే బట్ సడన్ గా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అంటాను వెంటనే నేను నేను షాక్ అయ్యారు ఓకే కానీ చాలా మంచి సింగర్ ని మిస్ అయ్యాం మనం ఓకే సో మీకు పర్సనల్ గా ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం పర్టికులర్ గా ఒకటన లేదండి నేను మ్యూజిక్ లవ్ అని బేసిక్ గా అందుకని అడుగుతున్నా అంటే ఏదైనా ఒకటి పర్టిక్యులర్ గా ఉంటది కదా లైక్ మీరు ఎక్కువ లవ్ సాంగ్స్ ఇష్టపడతారా లేకపోతే ఎమోషన్ సాంగ్స్ ఇష్టపడతారా అది అకార్డింగ్ టు మై మూడ్ అంటే నేను ఆ టైం లో ఇప్పుడు నేను నేను మార్నింగ్ ఒక ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ వింటాను మార్నింగ్ ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ వింటారు మార్నింగ్ మోటివేట్ చేయాలి నన్ను షుడ్ ఐ షుడ్ గెట్ అప్ అండ్ గో ఫర్ జిమ్ అది నన్ను మోటివేట్ చేయాలి మీరు ఎప్పుడైనా పోన్ వీడియోస్ చూసారా లేదండి ఎందుకు చూడలేదు బేసికల్లీ అంటే మీకు అలాంటి ఆలోచన లేదా అలాంటి ఆలోచన అంటే నాకు టూ త్రీ ఇయర్స్ అయింది నాకు పాన్ వీడియోస్ వస్తున్నాయి ఇది అని తెలిసేవారు అప్పటి వరకు నాకు నేనున్న సొసైటీ కానీ నా చుట్టూ ఉన్న దీంట్లో నాకు తెలియలా ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసిన సో సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది బేసికలీ ఓకే అండ్ ఒక పాట మా ప్రేక్షకుల కోసం డైలాగ్ చాలా చక్కగా ఉంది బేసికలీ ఇందాక లేదు ఇందాక వాళ్ళు వెరీ బ్యాడ్ అని మీరు అనుకుంటే సరిపోదు బేసిక్ ఇందాక ఎక్సలెంట్ డైలాగ్ చెప్పారు కాబట్టి డైలాగ్ వస్తుంది ఎందుకంటే నేను అది ఫస్ట్ నుంచి నాకు అంటే బాగా ఇష్టం బేసికలీ మీకు నాకు ఈ మధ్య కాలంలో సెట్ శ్రీరామ్ మరి అంత మంచి సింగర్ పేరు చెప్పినప్పుడు పాట పాడదు ఓకే వెరీ నైస్ అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సో ఇవన్నీ కొంచెం ఫెయిర్గా చెప్పాలి మీరు యా యా లవ్ బ్రేక్ అప్స్ ఉన్నాయా ఉన్నాయ్ ఎనీ ఒకటి ఉండొచ్చు రీజన్ ట్రస్ట్ ఇష్యూస్ కంపాటిబిలిటీ ఇష్యూస్ ఒక రిలేషన్ ఉండాలి అంటే మెనీ థింగ్స్ షుడ్ కమ్ అప్ నో జనరల్ గా మనం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటాం సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎప్పటి నుంచిో ఉందిది దీని ఇప్పుడు కొత్తగా ఎవ్వరూ మార్చలేరు సో ఈ క్యాస్టింగ్ కౌచ్ లో మార్చేసండి అంటే ఇఫ్ రీల్ అంటే దాని మీద ఎఫర్ట్స్ పెట్టి అంటే ఇంకోటి ఉంది చేయగలిగితే ట్రై చేయొచ్చండి ఓకే మీరు ఏమనుకుంటున్నారు బేసికల్లీ అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో మీరు ఇంకా ముందుకెళ్ళాలి ఎన్నో సినిమాలు చేయాలి సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి యాక్చువల్ గా లైక్ ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ టు డూ అంటే మీరు ఆర్ యు రెడీ టు గివ్ కమిట్మెంట్స్ అండ్ యూ వాంట్ టు గ్రో ఆర్ సింపుల్ థింగ్ నో ఓకే నాకు పర్వాలేదు నాకు సినిమాలు రాకపోయినా పర్వాలేదు కానీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు అంటే అమ్మాయి అంటే ఒట్టి అదే అనేది నేను నమ్మనండి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన పడినప్పుడు దీనికి లేని వాల్యూ దానికి ఉంది అంటే నేను ఎందుకు అండ్ ఇందాక చెప్పారు ఫాదర్ లేరు మదర్ ఒకటే సో చిన్నప్పటి నుంచి మదర్ తో చాలా అనుభూతులు ఉంటాయి లైక్ ఎన్నో మెమరీస్ ఉంటాయి సో తనతో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఇంతకు ముందు ఉన్న గుర్తుకొండ వేరు ఇప్పుడు వేరు అంతే కదా అంటే ఇంతకు ముందు మోడలింగ్ అండ్ నాట్ బట్ నవ్ యాక్ట్రెస్ యువర్ ఇన్ టు పబ్లిక్ సో ఫేమ్ వచ్చింది కదా సో దాట్స్ వాట్ ఐఎమ్స్ నాట్ ఎ నార్మల్ గర్ల్ చలో భాయి ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతారా మరి ఆర్టీసీ బస్ లో వెళ్ళిపోతారా ఫ్లైట్ రైట్ ఓకే సో కాంట్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ ఏ స్మాల్ హోటల్కి వెళ్ళిపోయి తినేయగలు గుర్తుపడతారు కదా సో హౌ లైఫ్ అనేది ఏ రకంగా చేంజ్ అయిందని అనుకుంటున్నారు ఫస్ట్ థింగ్ నాట్ ఐ ఫుడ్ లాబోర్ డెఫినెట్లీ ఎస్ బట్ నేను నేను ఎక్కువ హోమ్ ఫుడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను బయట అంత తొందరగా నాట్ టేక్ ఫస్ట్ థింగ్ సో డిఫరెన్సెస్ అంటే పెద్ద డిఫరెన్సెస్ మీరు అనుకున్నంత డిఫరెన్సెస్ అయితే ఉండదు ఒకటి కాషియస్ ఉంటారు ఏంటంటే సొసైటీ ఏంటంటే లైక్ అంటే కొంచెం మార్పు అంటే మిమ్మల్ని ఎలా అంటే ఓహో తను ఎలా వచ్చింది కార్లు వచ్చిందా

సో నాకు డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర కానివ్వండి లైక్ హౌ హౌ ఐ లుక్ ఇక్కడ నాకు ఎప్పుడు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు సో ఫాదర్ ఎప్పుడు చనిపోయారు ఫాదర్ చనిపోయి ఒక లెవెన్ ఇయర్స్ హావ్ యు ఎవర్ ఫెల్ట్ దట్ నాన లేరు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మమ్మీ అది ఎప్పుడు నాన మమ్మీ ఇద్దర్ ప్లేస్ అవడ ఐ థింక్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ అసలు మీలాంటి వాళ్ళు తొందరగా బాయ్ ఫ్రెండ్ కూడా స్కోప్

నాకు బాగా ఎమోషనల్ అనిపించింది ఈ మధ్య కాలంలో చెప్తాను అయిన డే ద చూసిన వెంటనే ఏడ్ చేసారు ఆవిడ నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి చాలా అంటే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అది నాకు అదర్ ఐ డోంట్ బట్ నేను నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసే చేసే ప్రతి ప్రతి ఫిలిం నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే ఓకే ఐఎమ్ టు ప్లే న్యూ సో మొత్తానికి ఏంటంటే లైక్ ఐ థింక్ యూ డోంట్ టేక్ ఎనీథింగ్ మచ్ అంతేనా కరెక్ట్ ఇన్నర్తేనా ఉ అంటే అంత ఇన్నర్ తీసుకుంటే అంతే బాధపడతాం కదా దేనికైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే సంతోషం ఎక్స్ట్రీమ్ ఉండి బాధ ఎందుకు కొంచెం ఓన్లీ సినిమాలేనా లేకపోతే ఇంకా సీరియల్స్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ వీటిపైన కూడా సిరీస్ ఎట్లానో నేను ఇప్పుడు శేఖర్ సూరి గారు మీకు ఐడియా ఉన్నారా ఫిల్మ్ బై అరవింద్ అని చేశారు ఇప్పుడు సత్యదేవ్ తో ఒక ఫిల్మ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు సో దానికి ప్రిన్స్ ఆపోజిట్ పేర్ చేస్తున్నాను సో అది కాకుండా అహితేజ్ బల్లంకొండ అని అక్షర ఫిలం చేశారు సో లుధీర్ అని కొత్త డైరెక్టర్ డబ్ల్యూ డైరెక్టర్ సో అది ఒక వెబ్ సిరీస్ చేశాను అది ఇంకా పిచ్ చేయలేదు ఏ ప్లాట్ఫామ్ కి ఓకే సో యా ఐ రెండు ఉన్నాయి సో ద మోస్ట్ అంటే క్రైడ్ మూమెంట్ ఆఫ్టర్ యు కమింగ్ ఇంటు ది ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొన్ని సందర్భాల్లో నాకు రావాల్సిన ఆఫర్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయింది నాకన్నా అమ్మాయి బోల్డ్ గా చేస్తుందని వెళ్ళిపోయింది అనే ఏమన్నా జరిగిన సందర్భాలు ఉన్నాయా లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్ చెప్తాడు ఆ విషయం రైట్ నువ్వు కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకొక అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి తనకు ఆఫర్ వెళ్ళిపోయిందని చెప్తాడు సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి నో డౌట్ సో అటువంటి సిచువేషన్స్ ఏమైనా మీ లైఫ్ లో ఉన్నాయా పర్టికులర్లీ ఆఫ్టర్ ఐ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ నేను చాలాసార్లు సార్లు బాధపడింది దాని అంటే నేను ఒకసారి ఆ ప్రాజెక్ట్ ను వదిలేసిన తర్వాత దాని గురించి వినను మళ్ళీ ఓకే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోను ఓకే బట్ నేను బాధపడి నిజంగా అంటే నిజంగా నరకం కనిపించిందండి కొన్ని రోజులు అంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు వెన్ దే ఆస్క్ యూ అబౌట్ కమిట్మెంట్ మొక్క మీద నువ్వు నాతో పడుకుంటేనే నీకు ఈ సినిమా ఆఫర్ ఇస్తాను అని మొక్క మీద చాలా రూడ్గా చెప్పినప్పుడు డెఫినెట్లీ ఎస్ అప్పుడే ఇన్షియల్ స్టేజెస్ ఓకే సో ఇక్కడ అప్పుడు నాకు నిజంగా ఎట్లా రియాక్ట్ అవ్వాలో అప్పుడు ఇంట్లో చెప్పుకోలేను అవును ఇంట్లో కూర్చొని ఒక్కదాన్ని ఏడ్చుండే ఓకే అట్లా చాలా రోజు చాలా సార్లు అయింది సో మీకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ అడుగుతారండి కమిట్మెంట్స్ బేసికల్ గా ఏంటంటే అంటే అంత డిపార్ట్మెంట్స్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉంటారు సో ఎవరు అడుగుతుంటారు ఎక్కువ బేసికల్ గా మనకి ఇప్పుడు అంటే ఉన్న ఏజ్ గ్రూప్స్ కానీ మనకి ఇండస్ట్రీలో ఉన్న టెక్నిక్ టెక్నీషియన్స్ మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ అరౌండ్ క్యాస్టింగ్ డైరెక్టర్ దీస్ ఆర్ అరౌండ్ మేబీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఎలా అనిపిస్తుంది బేసికలీ అంటే ఒక్కొక్కసారి మీకన్నా ఏజ్ లో చిన్న వాళ్ళే అడగచ్చేమో లేకపోతే కొంతమంది ఏజ్ లో పెద్ద అడగచ్చేమో సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలా అనిపిస్తుంది బేసికల్లీ ఫస్ట్ థింగ్ అది అడగ అడగడమే నాకు నచ్చదండి బికాజ్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే కదా ఒక ఉమెన్ ని ఇక్కడ ప్రొఫెషనల్ గా ఒక మాట ఒకటి అడగడానికి పిలిచి ఆఫరింగ్ సంథింగ్ ఎల్స్ ఓకే సో ఒక డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే కదా యు ఆర్ డ్రైవింగ్ ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను నేను అని చెప్పి డ్రైవ్ చేయడమే కదా సో నాకు అది రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అవ్వదే బ్రైట్ చేస్తే రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అవ్వదే పోయింది అక్కడే రెస్పెక్ట్ సో వాళ్ళు ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వడం కొంచెం నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సో అది అది రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇది యాక్చువల్ గా ఒకటి ఉంది ఏంటంటే అమ్మాయికి నచ్చితే తనే వచ్చేస్తా దానికోసం పెద్ద పెద్ద ఆఫర్స్ తాజ్మహల్ రాసివ్వాల్సిన పని లేదు రైట్ అండ్ బేసిక్ గా కూడా అంతే కదా సి యాక్చువల్ గా కూడా మనం అదర్ ఫీల్డ్స్ తీసుకున్నా కూడా ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ మీద సి ఇక్కడ ఫోర్స్ చేయకుండా ఏజ్ జరిగినా సరే దట్ ఈస్ ఆల్ యు నో లైక్ అది ఒక వేవ్ లో వెళ్ళిపోతా మీ అంటే చేంజెస్ చేస్తే బాగుంటది అండ్ మీ టూ అనేది సో మూమెంట్ కి మళ్ళీ కామన్ అయిపోయిందండి ఈ మధ్య ఒకప్పుడు మంచి అంటే అయ్యో ఈ అమ్మాయితో మళ్ళీ అడగాలంటేనే కొంచెం ఆలోచించే వాళ్ళు అంత ధైర్యం చేసే వాళ్ళు అది ఇప్పుడు మళ్ళీ ధైర్యం చేస్తున్నారు ధైర్యం వస్తుంది అందరికి ఆ ధైర్యం ఎందుకు వస్తుంది మీ టూ మూవ్మెంట్ చల్లారిపోయింది కాబట్టి సో ఇది ఎప్పుడు ఉండాలని నేను ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక అమ్మాయికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ ఈ లేకపోతే ఈ డైరెక్షన్ ఈ డైరెక్టర్ తో కానీ ఈ తో కానీ ఫేస్ చేస్తున్నాను తను కాల్ చేయడానికి తనకు నెంబర్ గా మా అసోసియేషన్ వాళ్ళ ఎవరు చేయగలరు ఇది మనకి నాకు తెలియదు అండి కానీ చేస్తే ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి ఒక అమ్మాయికి ఇక్కడ చేసిన వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి వచ్చి కూర్చొని ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ వీళ్ళదే తప్పు అన్న వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్ బ్యాన్ చేశారు ఇంకో సినిమా కూడా చేయకుండా బ్యాన్ చేస్తే అప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది ఇంకొకళ్ళు చేయడానికి అంత అవకాశం ఉండదు అప్పుడు నేను అనుకుంటున్నట్టు కానీ దీనికి ప్రాపర్ ఎవరు ఎవరు కరెక్ట్ చేయగలరు ఇది మీ టూ మూమెంట్ వాళ్ళే చేయగలరు మనకి టీమ్స్ ఉన్నాయి కానీ అనేది పోలీస్ మళ్ళీ మనకి ఇండస్ట్రీ వర్కే మనకు కావాలి ఇప్పుడు ఇప్పుడు అయినా మళ్ళీ అది పోలీస్ వెళ్ళకూడదండి ఇది ఇది మా అసోసియేషన్ వాళ్ళు చేయాలా ఎవరు అనేది నాకు కరెక్ట్ గా తెలియదు చేస్తే ఇండస్ట్రీ వరకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నా అట్లీస్ట్ మనకి కొంచెం ధైర్యం వస్తుంది ఒక అమ్మాయి బయట అమ్మాయి ఇండస్ట్రీలోకి రావడానికి అంటే మీరు ఎలా అంటే ఓవరాల్ గా స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ బట్టే తప్ప అనవసరమైన స్కిన్ షో నేను చేయదలుచుకోలేదండి ఓకే సో స్విమ్ సూట్ ఈస్ ద లాస్ట్ లిమిట్ ఓకే సో ఆర్జీవి గారు కమిట్మెంట్ అడగలేదు ఆర్జీవి గారితో మీరు పడుకోలేదు బానే ఉంది లేదండి ముద్దు పెట్టారా లేదండి ఇదే లేదు అన్నప్పుడు అది అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాదండి ముద్దులేముందండి మా బుద్ధ అంటే దాని ఎక్స్ట్రీమ్ ఏం కాదు కదా ఏదో టైంలో లేదు అంటే మా ఇద్దరి మధ్య అంత డిస్కషన్స్ రాలేదు ఫస్ట్ థింగ్ ఓకే సినిమా అయిపోయిన తర్వాత మహా అయితే సినిమా అయిపోయిన తర్వాత ఒక పార్టీ జరిగింది అప్పుడు కలిసాము దాని తర్వాత ప్రెస్ మీట్ దానికి పార్టీలో డ్రింక్ ఆఫర్ చేశారు ఆయన అంతటా ఆయన ఎప్పుడు ఆఫర్ చేయలేదు మీకైతే ఎవరో ఆఫర్ అయితే ఆఫర్ చేశారు ఆఫర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏమైనా లేదండి ఎందుకంటే టీమ్ మొత్తం నాకు కళ్యాణ్ గారు ముందే తెలుసు

నాన్న నాన్న అనే పిలుస్తే అయిపోయింది నాకు ఓకే సో ఆయన వంశీ చాగంటి గారు ఓకే సో గుడ్ టీం అంటే మేము రేపు ఏం చేయాలి ఇది అయితే ఎలా ఉంటది ఇది అయితే ఎలా ఉంటది ఇదే జరిగి ఉండే మాకు అటెండెన్స్ టాపిక్ ఎందుకంటే నెక్స్ట్ డేనే షూట్ ఈ రోజు సెలెక్ట్ అయితే నెక్స్ట్ డే షూట్ అంటే కొంచెం హోంవర్క్ అయితే చేయాలి కదా సో కరోనా తర్వాత ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిది మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఆయనకు ఒక టైటిల్ వచ్చింది మీకు ఏ టైటిల్ పెట్టారు జనాలు అంటే క్లోజ్ సర్క్యూట్ లో ఎవరో ఒకళ్ళు అంటారు కదా క్లోజ్ సర్క్యూట్ నేను ఏమంటున్నాను అంటే జనాల దగ్గర నుంచి అంటలేదు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక టైటిల్ పెట్టి పిలుస్తారు అంటే బేసిక్ గా కరోనా హీరోయిన్ అంటున్నారా కరోనా హీరోయిన్ ఒకటి బేసిక్ గా ఈ ఫిల్మ్ లో నాది ఒక పాయింట్ వరకు ఐమ్ విలన్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇష్టం లేని ఫ్యామిలీలో నేను ఉంటున్నాను ఓకే సో అట్లా స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంది టీం మొత్తం ఇప్పటికి ఇమిటేట్ చేస్తారు ఆజీవ్ గారు కూడా ఇమిటేట్ చేస్తారు సో నాకు అది కొంచెం మెమొరబుల్ హలో హలో మావయ్య అని ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ లో చెప్తాను ఫైనల్ గా చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బోల్డ్ గా ఆన్సర్స్ ఇచ్చారు వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ అవర్ స్టూడియో అండ్ ఫైనల్లీ ఏంటంటే సో ఓవరాల్ గా కాస్టింగ్ కౌచ్ పైన మీకు నా అభిప్రాయం ఏంటి కాస్టింగ్ కౌచ్ మీద మీది ఏ కాస్టింగ్ డైరెక్టర్ అని అడిగినా కానీ చెప్తారు కాంప్రమైజ్ అనే వర్డ్ కొన్ని డైరెక్ట్ చెప్పేస్తారు అవును కాంప్రమైజ్ ఇప్పుడు ఇప్పుడు దీనికి ఒక కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి బేస్కల్లీ ఒకటేమో కమిట్మెంట్ ఒకటేమో కాంప్రమైజ్ ఇంకోటి ఏంటి అంటే దేర్ ఆర్ త్రీ ఫోర్ వర్డ్స్ యాక్చువల్లీ అది అర్థం కూడా ఇస్ అవ్వదు బేస్కలీ బయట సో లైక్ అంటే ఇన్ని పదాలు పెట్టుకొని వాస్తవానికి అక్కడ ఏంటంటే ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయాలనేదే ఫైనల్ కాన్సెప్ట్ అక్కడ సో దానికి ఒక విచిత్రమైన రూట్లు ఎత్తుకొని ఆ దానికి ఒక డిఫరెంట్ పేర్లు పెట్టి ఓవరాల్గా అండ్ ఇప్పుడు ఈ రోజు కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి తీసుకొని ఓవరాల్గా ప్రొడ్యూసర్ వర్క్ వెళ్ళాలంటే కూడా అంటే అంటే ఫస్ట్ ఇక్కడ ఓకే చేసి పంపించాలి ప్రొఫైల్ ఎవరు తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడి ఎవరైతే ఉన్నారో పైకి పంపించాలి లేదా ఆపినా కూడా ప్రొఫైల్ ఒకవేళ వీళ్ళకి నచ్చినా గానీ ఇక్కడే ఆగిపోయింది అనుకునేది వేస్ట్ కదా సినిమాకి వెళ్ళే వేస్ట్ వీళ్ళు నెక్స్ట్ డైరెక్టర్ కి పంపించాలి పర్ఫార్మెన్స్ ఏమనిండి ఆడిషన్ వీడియోస్ ఏమని లేకపోతే ప్రొఫైల్ ఏమని ఇది అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ ఓకే సో మొత్తానికి ఇన్ని స్టేజెస్ ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా లైక్ మీరు ఇంకా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా హీరోయిన్ గా yes అండి అంటే అట్లా వెళ్ళిపోవాలనుకుంటే వెరీ ఇన్షియల్ లోనే వెళ్ళిపోయేదాన్ని ఓకే సో స్టార్టింగ్ లో ఫైట్ ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు స్టే హియర్ ఓకే సో క్యాస్టింగ్ కౌచ్ మీరు ఇందాకన్నట్టు నా అభిప్రాయం బేసిక్గా క్యాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర ఈ వర్డ్ మీరు ఎక్కువ వినే ఉంటారు కాంప్రమైజ్ లేకపోతే ఫ్రెండ్లీగా ఉండాలి లేకపోతే కమిట్మెంట్ దీస్ ఆర్ దేర్ సో వాళ్ళకు కూడా వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు చెప్పేస్తారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇది ఇలా అయితేనే ఈఎంఐ లేకపోతే వద్దు సో దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఫర్ క్యాస్టింగ్ డైరెక్టర్ విత్ కాంప్రమైజ్ వితౌట్ కాంప్రమైజ్ మీ ఇంటర్వ్యూ నేను నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది బేసికల్లీ ఒక రెండు ప్రొఫైల్స్ ఉంటాయి ఇటు ఇటు ఓకే అయితే ఇట్లా ఉంటుంది లేకపోతే ఈ క్యాస్టింగ్ డైరెక్టర్స్ కూడా కొంచెం మానిప్లేట్ చేస్తారండి ఎలా అంటే విత్ కాంప్రమైజ్ అయితే ఇది బడ్జెట్ టెన్ లాక్స్ అనుకోండి ఊరికి మనం అనుకుందాం ఓకే వితౌట్ కాంప్రమైజ్ అయితే వన్ ల్యాకే ఓకే వన్ టూ అక్కడే ఉంటుంది ఓకే సరే అనుకుని అమ్మాయి వెళ్ళిన తర్వాత వీళ్ళు వితౌట్ కాంప్రమైజ్ కాదు కదా వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకుంది క్యాస్టింగ్ డైరెక్టర్ తో వెళ్ళి వాళ్ళ వీళ్ళు అంటే ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా ట్రై చేయకుండా ఉంటారా ఫ్రెండ్లీగా మళ్ళీ స్టార్ట్ సో ఇట్స్ హర్ వే హౌ షీ హ్యాండిల్స్ ప్రతి ఉమెన్ కి ఇక్కడ ఇక్కడే కాదండి ప్రతి ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ దేంట్లో అయినా అవినీతి అన్నిట్లో ఉంది దేంట్లో లేదని మనం చెప్పడానికి లేదు కాకపోతే మనకి ఇక్కడ ఒక గ్లామర్ ఫీల్డ్ లో ఒక పది కెమెరాలు ఉంటాయి ఎక్స్పోజర్ తొందరగా అవుతుంది బయట ఎట్లా అవుతుంది అయ్యో పా బయట అయితే అయ్యో పాపమనే అంటారు అమ్మాయిని ఇక్కడ అయితే అయ్యో పాపమని అంటారు అమ్మాయిని ఎందుకు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు మీలాంటి తెలుగు అమ్మాయిలు ఉన్నారు సో బాంబే అమ్మాయిలు తెచ్చుకొని వాళ్ళు బాగా ఎక్స్పోజ్ చేస్తారని వాళ్ళని ఉంటారు సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది తెలుగు అమ్మాయిలు ఏది అంటే పర్ఫార్మెన్స్ వాటిని పక్కన పెట్టేసినా కూడా బాంబే హీరోయిన్స్ అయితే వస్తున్నారు కదా అంటే బాంబే హీరోయిన్స్ వచ్చి యాక్ట్ చేసి వెళ్తున్నారు సో మీకేమనిపిస్తుంది అండి అలాంటప్పుడు లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఒకటేమన్నా తేవాలా అంటే ఇప్పుడు మా అసోసియేషన్ ద్వారా ఏమన్నా ఓన్లీ తెలుగు అమ్మాయిలకి ఉండాలి అట్లా అని నేను అన్నండి ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు తమిళ్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయిలు తమిళ్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు కదా సూపర్ మన మన వాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ వెళ్ళడానికి కూడా చాలా మంది ఉన్నారు బాంబే హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేస్తారు చేయరు అనేది లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక అమ్మాయి వస్తుంది అంటే షీ నీడ్ దట్ ఫేమ్ అన్ని తెలుసు తెలీదు అని పక్కన పెడితే స్టార్టింగ్ లో నో గర్ల్ విల్ నో ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసుకుని అయితే రాదు వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు అవుతాయి సో కొంత గొప్ప అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తను నేర్చుకుంటుంది సో తను అప్పుడు ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు బామే మోడలింగ్ లో లేదా ఎక్స్పోజింగ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు బయట అందరూ ఎట్లా వేసుకుంటున్నారు ఇన్ ద సేమ్ వే కాకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది అంతే అంటే ఎక్స్పోజింగ్ అనే విషయంలో బయట వేసుకుంటున్నారు అదే చూపిస్తున్నారే ఓకే సో ఎక్స్పోజింగ్ వాళ్ళే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే తీసుకోలేదండి తెలుగు అమ్మాయిలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ మంది వచ్చారు అవును అవును సో దే ఆర్ రెడీ ఫర్ ఎక్స్పోజింగ్ అవనీ లేకపోతే లిప్లాక్స్ అవనియండి మీరు అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు ఏం కాదు అది జరుగుతున్నట్టు ఇప్పుడు అనేది అది చాలా కామన్ అయిపోయింది సో అదే హీరోయిన్స్ చేస్తారు తెలుగు హీరోయిన్స్ చేయరు అనే అపోహ ఉంది కదా లేదు వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే వస్తున్నారు ఎందుకంటే తెలుగు ఫ్యామిలీస్ కూడా బ్రాడ్ మైండ్స్ వచ్చినాయండి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరు ఇదంతా చూస్తారు ఇప్పుడు సౌందర్య గారు ఏమాత్రం చేయలేదంటారా పాజింగ్ శ్రీదేవి గారు ఓకే చేశారు కదా ఆవిడకి ఎంత పేరుంది ఎంత రెస్పెక్ట్ ఉంది ఓకే ఇట్స్ యస్ బికాస్ ఒట్టి గ్లామరే కాదు ఈవెన్ హర్ పర్ఫార్మెన్స్ ఆవిడ అదృష్టం అన్ని కలిసి వచ్చినాయి ఎస్ అది దానికొకదానికి టైం పడుతుంది అంతే యస్ యస్ పర్ఫెక్ట్ అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో మీరు హీరోయిన్ వరకు వచ్చిన ట్రావెలింగ్ ఉంది కదా సో దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ అప్ అండ్ ఈ అప్ అండ్ డౌన్స్ లో లైక్ హౌ యూ ఫీల్ దట్ ఇప్పటివరకు ఎంత క్లారిటీ పిక్చర్ వచ్చేసింది మీకు ఇండస్ట్రీ ఏంటో అర్థం అయిపోయింది సో మీరు మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఉంటారు అంటే మనకు మనం తెలుస్తాం బేసికలీ సో మీరేం అర్థం చేసుకున్నారు ఫైనల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా మంచిదండి ఎందుకంటే చాలా వెల్కమింగ్ కూడా మనం అనుకుంటున్నట్టు ఇదైతేనే కాదండి మరి ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు తమిళ్ వాళ్ళు వస్తున్నారు మలయాళం మనకి రీమేక్స్ అవుతున్నాయి సో ఇట్స్ ఆల్ ఆబ్వియస్లీ వేరే ఇండస్ట్రీస్ కన్నా బాలీవుడ్ని పక్కన పెడితే మనది మంచి స్టేజ్లో ఉంది సో అందరినీ చాలా వర్క్ ఇస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి సో వాటి ద్వారా లేకపోతే ప్రతి ఆర్టిస్ట్ కి ఇప్పుడు వర్క్ ఉంది అండ్ మనం మన ఇండస్ట్రీలో ఈవెన్ పీపుల్ ఆర్ సో ఎమోషనల్ ఆల్సో అరే మనకి తెలిసిన అమ్మాయిని తిన పెట్టుకోకుండా ఎవరినో ఎందుకు మంచి ఆర్టిస్ట్ కదా ఇవి కూడా ఉన్నాయి ఇంత మంచోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఓవరాల్ గా ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మీ వరకు

ఉన్నదండి నేను చెప్పినట్టు క్యాస్టింగ్ కౌచ్ దిస్ ది స్టేషన్ ఇది లేకుండా అయితే ఇండస్ట్రీ సూపర్ గుడ్ అండి అంటే నా ఫస్ట్ వెబ్ సిరీస్ శేఖర్ సూరి గారితో చేశానని చెప్పాను కదా అప్పుడు బేసిక్ గా నేను అదే ఫస్ట్ ఆయన్ని కలవడం నాకు అప్పటికి ఆయన వన్ ఇయర్ నుంచి తెలుసు నేను ఎప్పుడు కలవలే అదే ఫస్ట్ డే కలవడం అక్కడికి అదే ఆల్రెడీ షూట్ లొకేషన్ వెళ్ళుండే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైన్ అని చెప్పి నా ఆడిషన్ వీడియో ఒకటి నా ఫొటోస్ చూసి అప్పటికప్పుడు ఓకే చేసేసారు నన్ను ఓకే ఓకే చేసేసి ప్రొడక్షన్ టీం నాకు ఒక వన్ వీక్ లో కాల్ చేశారు ఓకే సో అంతే మంచి టీం ఉంది అట్లా అని ఇది కూడా ఉంది అంటున్నా నేను ఓకే గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి హౌ అంటే బ్యాడ్ వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి గుడ్ అయితే ఎంత పాజిటివ్ గా ఉండాలి మనం కూడా అనేది నేర్చుకున్నాను ఈ గ్యాప్ లో డ్రింక్ ఆఫర్ చేసి నేను మీకు ఫ్రెండ్ అని చెప్పి కారులో గిరా 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 తిప్పి ఆ లాస్ట్ కి ఎక్కిన తర్వాత నాకు మీరంటే ఇష్టం మన ఇద్దరం డేట్ చేద్దాం అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదండి అంటే అది మీరు అసలు నేను చెప్పిన దానిలో ఇంత పెద్ద స్టోరీ చెప్పుంటే దానిలో కనీసం ఇంత కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా డ్రింక్ ఆఫర్ చేసి లేకపోతే అంటే బేసిక్గా ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను బేసిక్

మంచి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మా ఛానల్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఫైనల్లీ ప్రేక్షకులు చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు సో వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయిని ప్రతి అమ్మాయిని కానీ అబ్బాయిని కానివ్వండి అబ్బాయికి రెస్పె అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్పించండి అండ్ అలాగే అమ్మాయికి కూడా ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ బాక్సింగ్ కరాటే ఇట్లాంటివి నేర్పిస్తే రేపు వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏదైనా ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయడానికి ఉంటుంది సో అండ్ దెన్ కొంచెం బ్రాడ్ మైండ్స్ చేసుకొని తెలుగు అమ్మాయిని కూడా ఇండస్ట్రీలోకి పంపించమని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఇది ఈ రోజు స్పెషల్ ఎక్స్క్లూసివ్ మనం మరో సెలబ్రిటీతో లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హై నేను ఆనంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి